సుమన్ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు అలాంటి పని చేసుండవు, అంత క్రూరమైన వాడివి కాదు. నాకు నమ్మకం ఉంది సుమన్. ఇద్దరు మంచి రసపట్ల ఉన్నారు, కానివ్వండి. రాజయోగం అంటే నీదేరా. ఇలాంటి ఓ సందర్భం కోసమే నేను కాచుకుని ఉన్నాను. ప్రకృతి అందమైంది, మరి ఈ శరీరం శాశ్వతం కాదు. ప్రతి మనిషి కాలి బూడిదైపోవలసిందే, మట్టిలో కలిసిపోవలసిందే. యవ్వనాన్ని మాత్రం వృధా చేయకూడదు, అనుభవించాలి. దగ్గరకు రాకు. నేనన్నీ అక్కయ్యతో చెప్తాను. పార్వతిని హత్య చేసింది, మలయ్యని హత్య చేసింది నువ్వేనని చెప్తాను. అవును, మల్లయ్యని హత్య చేసింది నేనే, భారతిని హత్య చేసింది నేనే, ఇంకో హత్య చేయడానికి కూడా నేను వెనకాడను. ఈ విషయం బయటకు తెలిసిందంటే మీ అక్కయ్య జీవితం ఈ చేతులతోనే నాశనం చేస్తాను, తెలుసుకో. ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను, అన్నీ చెప్తాను. నువ్వు చెప్పేదంతా నిజమేనా? అవునక్క, మల్లయ్యని భారతిని చంపింది స్వామినట. అతని గ్రామాన్ని నాశనం చేయడానికి వచ్చాడు. నేను విన్నదంతా నిజమేనా? నువ్వు ఏ విషయం అడగబోతున్నావో నాకు బాగా తెలుసు. అదేమిటంటే, మంచిని అర్థం చేసుకోలేని నీ చెల్లెలి కళ్ళకి నేనే మల్లయ్యని హత్య చేశారని, కామాంధుణ్ణై తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్న నీచుడని అనుకుంటోంది. ఆమె కళ్ళకిప్పుడు నేను అలాగే కనిపిస్తాను. పాపం లత, ఇది తను స్వయంగా మాట్లాడడం లేదు, ఆమెను పట్టి పీడిస్తున్న దయ్యం అలా చేస్తుంది. నన్నే నమ్మటం లేదా స్వామి? నన్ను క్షమించండి. నిజమేంటో తెలిసాక క్షమించమంటారు, ఇది మానవ సహజం. ఓం భగవాన్. చేసిన పుణ్యం చాలు, గుళ్ళో జ్యోతిని వెలిగిస్తే కొత్త అర్థాలకి దారి తీస్తుంది. మరైతే స్వామి చెప్పినంత నిజమే. ఏమిటి, ఏమిటా నిజం? వాడందరినీ సర్వనాశనం చేసి గాని వెళ్ళడు. వాడు దుష్టుడు, నీచుడు. ఎంత నీచుడైనా ఆయన నాకు తాడి కట్టిన భర్త, ఆయనే నాకు దైవం, సర్వస్వం. స్వామి చెప్పింది ఇప్పుడు నిజమే అనిపిస్తోంది. నీకు ఏ దైవం పిశాచో పట్టుంటుంది. నీకు ఇష్టం లేకపోతే వద్దు, నేనే జ్యోతిని తీసుకెళ్తాను.